లోపు మీరు ఏమన్నా వేళ అందులో ఉన్నా సెర్చ్ చేసినా నాకు ఏం ప్రాబ్లం లేదు, రేపు నైట్కి అయితే మెసేజ్ చేయండి. రేపు నైట్ ఫుల్ రెస్ట్ తీసుకుని తర్వాత రోజే నేను మొత్తం విజిటింగ్ ప్లేసులు పెట్టుకుంటా. విజిటింగ్ ప్లేసులు కూడా మనకు మనాలి వచ్చి ఏదో 2 డేసే ఉండాలి, 1 డే ఉండాలని టార్గెట్ అయితే ఏం లేదు. నేను విజిట్ మొత్తం విజిట్ చేసుకున్న తర్వాతే మనాలి నుంచి అయితే లీవ్ అవుతా, ఎందుకంటే నేను మళ్ళీ మనాలి వస్తానో లేదో నాకైతే తెలీదు. నేను ఆల్మోస్ట్ రూట్ మ్యాప్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను, అంటే వన్స్ లదక్ రోడ్లో పడిపోయాక లదక్ వరకు కామన్, బట్ మళ్ళీ రిటర్న్ సేమ్ మనాలి వస్తానా అంటే మాత్రం చెప్పలేను. ఆ ఒక్క రీజన్ వల్లే మనాలిలో ఏమున్నాయి అన్నీ అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే డైరెక్ట్ మనాలి అయితే బ్యాక్ సైడ్ రాను యాక్చువల్గా, ఎందుకంటే వెళ్ళిన దారే మళ్ళీ ఏం వస్తాం, ఒకవేళ వ్యాన్స్ అని అలాంటి ప్రాపర్గా అన్నీ అవైలబుల్గా ఉంటా వచ్చేస్తా. లేవు శ్రీనగర్ సైడ్ రోడ్లు బాగున్నాయంట, సో అటు సైడ్ ఏమన్నా కొద్దిగా అవైలబుల్గా ఉంటే నేను అటు సైడ్ వెళ్ళిపోతాను ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఎలాగ మనాలి నుంచి వచ్చాం, శ్రీనగర్ నుంచి వెళ్ళిపోతే కాశ్మీర్ వెళ్ళిపోతే జమ్మూ కాశ్మీర్ అక్కడ కూడా ఉన్నాయి కదా చూడవలసిన జమ్మూ కాశ్మీర్లో. సో అలా విజిట్ చేసుకుని ఇంకా అక్కడ నుంచి నేను ఢిల్లీ అయితే బయలుదేరిపోతాను ఇంకా. సో రెండు ప్లేసులు విజిట్ చేసినట్టు ఉంటుంది, పైగా రెండు విధాలుగా కవర్ చేసినట్టు. సైక్లింగ్ అయితే కాదు, వన్స్ నా లదక్ డ్రీమ్ చేరాక సైక్లింగ్ చేస్తానా లేదా అన్నా చెప్పలేము. ఏదో కొంచెం తొక్కొచ్చు, 20 కిలోమీటర్స్ తొక్కొచ్చు, 30 కిలోమీటర్స్ తొక్కొచ్చు, కానీ మొత్తం సైక్లింగ్ అయితే ఉండదు. అక్కడ నుంచి నాకు ఏ వ్యాన్ మీద కుదిరితే అక్కడ, ఏ లారీ మీద కుదిరితే అక్కడ అలా వెళ్ళిపోతా. బట్ నా లదక్ ఇప్పుడు డ్రీమ్ చేరే వరకు మాత్రం నేను 80% ఏ డెసిషన్ అయితే నేను తీసుకున్నాను నా సైకిల్తోనే ఇప్పుడు నా లదక్ వరకు కూడా. సో అదే అబ్బ మ్యాక్సిమం రేపటికైతే నేను మనాలి చేరిపోతా. సో మీరు ఎవరన్నా సరే ఏమన్నా ప్లేస్ మంచివి తెలుసున్నవి ఏమన్నా ఉంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, ఖచ్చితంగా ప్లేసులు విజిట్ చేయడానికి ట్రై చేస్తా, ప్లస్ మీకు అప్డేట్స్ ఇస్తా. ఐ మీన్ లైవ్ కూడా ట్రై చేస్తా, ఎందుకంటే నాకు ఎక్కడన్నా మంచి ప్లేస్ కనిపిస్తుంటేనే నేను చూసి ఆనందపడే కన్నా మీకు లైవ్లో చూపించాలని ఉంది. మ్యాక్సిమం అదే చూస్తున్నాను, కానీ ఒకసారి టైం సెట్ కావట్లంటే సడన్గా వస్తుంది అక్కడ మంచి ప్లేస్. లైవ్ ఇద్దామంటే ఏదో కొంతమంది వస్తారు, కొంతమంది రావట్లేదు, మళ్ళీ మిస్ అవుతున్నారు. ఈ కారణాల వల్ల ఒక్కొక్కడ అయితే ఇంకా మంచి ప్లేస్ ఉన్నా నేను రిప్లై ఇవ్వడానికి ఉండట్లేదు. పైగా హిమాచల్లో మొత్తానికి ఒక మంచి విషయానికి ఏంటంటే హిమాచల్లో ఫుల్ సిగ్నల్స్ ఉంటాయి, ఎక్కడ మనకు సిగ్నల్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు హిమాచల్లో, బట్ ఫుల్ ఘాటి సెక్షన్ అదొక్కటే ప్రాబ్లం. కానీ మిగతాదంతా అయితే మాత్రం తోపు ఉంటుంది హిమాచల్ ప్రదేశ్. అది కాకుండా ఇక్కడ మనం భయపడే అంత అయితే ఏమి ఉండదు, మ్యాక్సిమం అందరూ కూడా ఫ్రెండ్లీగానే రిసీవ్ అయ్యారు ఇప్పటి వరకు నాతో కూడా ఎంతమంది అయినా. నిన్న హోటల్ వాళ్ళు కూడా నాకు చాలా బాగా ఇన్ కేస్ నాకు కావాల్సిన ట్రైపాయిడ్స్ అన్నీ తీసుకోవడానికి వెళ్దామన్నా సరే ఆ హోటల్ వాళ్ళు ఓనరే వాళ్ళ అబ్బాయిని కార్ ఇచ్చి పంపారు. సో అంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇక్కడ. నాకైతే హిమాచల్ అయితే నచ్చింది, అది కాకుండా వెదర్ అయితే ఫుల్ హాట్ అయితే లేదు, ఫుల్ కూలే. ఎందుకంటే ఆ మంచులోనే అంత మంచులో కూడా నాకు మొత్తం బాడీ అయితే స్వెట్ పట్టేస్తుంది. అంటే అర్థం చేసుకోండి ఇక్కడ ఘాటి సెక్షన్స్ ఎంత దారుణంగా ఉన్నాయో. సైకిల్తో అయితే మాత్రం ప్రాబ్లం, కానీ బైక్తో అయితే మాత్రం సూపర్ ఎంజాయ్ చేయొచ్చు అబ్బా. అబ్బో ఎంజాయ్ అంటే ఏముండదు అబ్బా, జస్ట్ మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయాలనుకుంటే బెస్ట్ రోడ్ మనాలి ఇంకా బెస్ట్ రోడ్ అని చెప్పను. ఫ్రంట్కి వెళ్ళాక మొత్తం చూసి బెస్ట్ రోడ్ మనాలి ఆర్ శ్రీనగర్ మీకు రెండు ఇస్తా రివ్యూ. ఎందుకంటే ఇప్పుడు ఎలాగ మనాలి నుంచి వెళ్తాం కాబట్టి ఎలాగ మన లదక్ చేరిపోయాక మనం ఎలా వ్యాన్ మీద వేయాలి, ఆ వ్యాన్ మీద వేసేది ఎలాగో అక్కడ నుంచి వేసామనుకోండి. అక్కడ శ్రీనగర్కి వెళ్తే రెండు రోడ్లు తెలిస్తాయి, ఒకటి శ్రీనగర్ రోడ్డు ఎలా ఉంది, ఒకటి మనాలి రోడ్డు, రెండు రూట్లు కవర్ చేసినట్టు ఉంటుంది. అలాగే మనం కాశ్మీర్ వెళ్ళొచ్చు, ఆల్రెడీ జమ్మూలోకి యాడ్ అవుతాం బట్ కాశ్మీర్లోకి వెళ్ళొచ్చు కదా. సో ఆ రెండు రీజన్ వల్ల మళ్ళీ కాశ్మీర్ కూడా ఎంత లాంగ్ అయితే మనం రాలేం కాబట్టి మ్యాక్సిమం శ్రీనగర్ నుంచి వెళ్దాం అనుకుంటున్నా. చూడాలి శ్రీనగర్ నుంచి ఉన్నాయా లేదా మళ్ళీ మనాలికే రిటర్న్ అవ్వాలన్నది అయితే నాకు తెలియదు. ప్రస్తుతానికి అయితే అయ్యే అప్డేట్స్ ఉన్నాయి. సో రేపైతే ఈవినింగ్ ఇంకా రేపు మనాలిలో లైవ్లో కలుసుకుందాం, ఎల్లుండి మనాలి లైవ్లో కలుసుకుందాం. సో మొత్తానికి అయితే చూసుకుందాం ఇంకా రేపు నుంచి. సో ఇవాళకైతే ఇవే, ఇంకేం అప్డేట్స్ అయితే లేవు. ఇవాళైతే మాత్రం ఫుల్ టైర్డ్ అయితే అయిపోయా యాక్చువల్గా. ఇందాకే పడుకుని ఎలా అంటే రూమ్కి రాగానే ఇంకా అప్డేట్స్ ఇచ్చి ఇంకా నిద్రొచ్చేస్తుంది మొత్తం స్లీప్, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోతుంది బాడీ ఆల్మోస్ట్. ఎందుకంటే ఇటు కొండల మీద ఎంత నెక్కిస్తాం మనం కూడా. సో అదొక్క కారణం వల్లే బాబు మన వాళ్ళు ఎవరిపోతే పెద్ద మెసేజ్ పెట్టారు. నేను రీసెంట్గా వెళ్ళి డబ్బులుగా గైడెన్స్ ఇస్తాం అక్కడ మన తెలుగు వాళ్ళు హోటల్స్ పెట్టారు.